ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాది మీద దాడితో పాటుగా ఆ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ లోపలికి చొరబడ్డానికి ఏ ఏ ప్రాంతాల్లో పీస్ఫుల్గా ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో సైన్యం తక్కువ ఉంటారు ఏ ఏ ప్రాంతాల్లో పోలీసింగ్ తక్కువ ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో తొందరగా వేగంగా స్పందించడం కష్టంగా ఉంటుందన్నటువంటిది తమ దేశం నుండి సమాచారం చేరవేసినటువంటి వాళ్ళు పాలస్తీనా నుండి తమ బ్రతుకు తెరువు కోసం అని చెప్పి భవన నిర్మాణ కార్మికులను తమ దేశానికి ఆహ్వానిస్తే బ్రతకడానికి పర్మిట్లు ఇస్తే వాళ్లే ఈ ఘాతకానికి పాల్పడ్డారని గమనించినటువంటి ఇజ్రాయెల్ వాళ్ళందరినీ దేశానికి వెళ్ళిపోమ్మనమని తరిమి పంపించేసింది ఇంతకుముందే అది చెప్పుకున్నాం దానికి ఫలితంగా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని లక్ష మంది భవన నిర్మాణ కార్మికులని ఇజ్రాయల్కి పిలుస్తున్నారని కూడా చెప్పుకున్నాం ఇదివరకు మెడికల్ గ్రౌండ్స్ మీద అంటే హెల్త్ ఆపరేటివ్ సెక్టార్లో మన వెళ్లి పనిచేయడం ప్రారంభించారు ఇప్పుడు భారీ ఎత్తున భవన నిర్మాణ మన మనవాళ్ళకి అవకాశం ఇస్తుంది ఇజ్రాయల్ అని చెప్పుకున్నాం అదే సందర్భంలో ఇప్పుడు తైవాన్ చైనా నుండి వచ్చి అక్కడ భవన నిర్మాణాలు చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో చైనా తైవాన్ని దెబ్బ కొట్టడం కోసమని భవన నిర్మాణ కార్మికులను ఆ దేశం నుండి వెనక్కి తీసుకుపోతుంది చాలా పెద్ద ఎత్తున చైనాకి వెనక్కి వలస వెళ్ళిపోతున్నారు ఈ దశలో తైవాన్ భారతదేశానికి రిక్వెస్ట్ పంపించింది ఒక లక్ష మంది భవన నిర్మాణ కార్మికులని తమ దేశానికి పంపించమని నిజంగా ఇప్పుడు సరిగ్గా జాగ్రత్తగా వాడుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు మంచి ఆపర్చునిటీస్ విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది